हाई फ्रेंड्स, वेलकम टू विवेकानंद आईडी चैनल। टीएसएलपीआरबी एसआई कांस्टेबल्स की संबंधी नलगोना डिस्ट्रिक्ट पोस्ट की एंतमंदी पोटी अने वीडियो चूपोतुन्नानु। सो दी मैं क्लारिटी रावे मन असल मोतम एंतमंदी अभ्यर्थुलु राशारु, एंतमंदी क्वालिफाई अय्यारु, ईवेंट्स की एंतमंदी हाजरयारु, ईवेंट्स लो एंतमंदी क्वालिफाई अय्यारु, अदे विधंगा नलगोंडलो एन्नी पोस्टुलु उन्नायि, अदे विधंगा नलगोंडलो वच्चेसि मोतम वेकेंसीस नुंचि एंतमंदी अभ्यर्थुलु उन्नारु अनेदी మొత్తం తెలుసుకుంటే కనుక మనకు ఈ యొక్క క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి ఈ వీడియోలో నేను అన్నీ చెప్తాను. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలకు వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ముందుగా మనము అసలు నల్గొండ డిస్టిక్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని దాని గురించి చూద్దాము. నల్గొండ డిస్టిక్లో మొత్తం కూడా చూసే ముందు మొత్తంగా తెలంగాణలో ఫస్ట్ ఎన్ని వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది వచ్చిందంటే మొత్తంగా 16,925 ఈ యొక్క పోస్టులకు మొత్తంగా నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఇందులో మేల్స్ ప్లస్ ఫీమేల్స్ అందరికీ కలిపి ఈ 16,925 పోస్టులు రావడం జరిగింది. సో నల్గొండ డిస్టిక్లో టోటల్ వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉన్నాయంటే సివిల్కి సంబంధించి మొత్తంగా 401 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా ఏఆర్కి సంబంధించి 27 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఎస్ఏఆర్ సిపిఎల్కి సంబంధించి 6 ఉన్నాయి. టీఎస్ఎస్పికి సంబంధించి 485 ఉన్నాయి. సో ఈ టీఎస్ఎస్పికి సంబంధించి ఫ్రెండ్స్ 4,852 పోస్టులు అనేవి మొత్తం తెలంగాణలో ఇవ్వడం జరిగింది. అందులో మనకి ఇప్పుడు 10 డిస్ట్రిక్ట్స్ కాబట్టి 4,852 x 10 డిస్ట్రిక్ట్స్ చేస్తే ఎంత వస్తుందంటే అప్రాక్సిమేట్లీ 485 పోస్టులు అనేది రావడం జరుగుతుంది. సో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కింద మనకు 48 పోస్టులు అనేది నల్గొండలో ఉన్నాయి. అదేవిధంగా ఫైర్మెన్కి సంబంధించి 26 ఉన్నాయి. అదేవిధంగా జైల్ వార్డెన్కి సంబంధించి 18 ఉన్నాయి. అలాగే ఈ యొక్క జైల్ వార్డెన్ మేల్కి సంబంధించి ఇది, అదేవిధంగా జైల్ వార్డెన్ ఫీమేల్స్కి సంబంధించి 4 పోస్టులు అనేది ఉన్నాయి. సో మొత్తంగా నల్గొండలో ఉన్నటువంటి వేకెన్సీ 1,015 వేకెన్సీస్ అనేవి టోటల్గా నల్గొండ డిస్టిక్లో ఉన్నాయి. సో ఇది మొత్తం మనకు ఇప్పుడు మనిషి ఎంతమంది ఉన్నారని రావాలంటే ముందుగా మనం అసలు మొత్తం తెలుసుకోవాలి, ఎంతమంది అభ్యర్థులు హాజరయ్యారు, ఈవెంట్స్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు తెలుసుకోవాలి. కాబట్టి అది చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనము టీఎస్ఎల్పిఆర్ మెయిన్స్ ఎగ్జామ్స్కి సంబంధించి డిస్టిక్ నల్గొండకు సంబంధించి 1:2 ఎంత అనేది ఇస్తున్నాం. కాబట్టి ప్రిలిమినరీ ఎగ్జామ్ కి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఒకసారి మనము తెలంగాణలో మొత్తం రాసినటువంటి అభ్యర్థులు ఎంతమంది అంటే 449,650 మంది అనేది మొత్తంగా రాయడం జరిగింది. అందులో క్వాలిఫై అయిన వారు ఎంతమంది అంటే 228,865 మంది క్వాలిఫై అవడం జరిగింది. అందులో మేల్ క్యాండిడేట్స్ పురుషులు ఎంతమంది అంటే 191,048 మంది క్వాలిఫై అవడం జరిగింది. అదేవిధంగా స్త్రీలు మొత్తంగా ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే 37,817 మంది క్వాలిఫై అవడం జరిగింది. సో ఈవెంట్స్ డీటెయిల్కి సంబంధించి చూస్తాం. సో ఈవెంట్స్ డీటెయిల్స్ కింద చూసుకున్నట్లయితే మనము ఒక రోజుకు ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు అంటే అప్రాక్సిమేట్లీగా మొత్తంగా మేల్ క్యాండిడేట్స్ మొత్తము తెలంగాణలో వచ్చేసి 48% అనేది క్వాలిఫై అవుతున్నారు ఫర్ డేకి. సో ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 80% అనేది క్వాలిఫై అవడం జరుగుతుంది. సో ఫీమేల్స్ ఏమో 80% క్వాలిఫై అవుతున్నారు, మేల్స్ వచ్చేసి 48% అనేది క్వాలిఫై అవుతున్నారు. సో 48% మేల్ క్యాండిడేట్స్ అనేది ఈ యొక్క ఈవెంట్స్లో క్వాలిఫై అయ్యారు. కాబట్టి సో మొత్తంగా అభ్యర్థులు ఎంతమంది ఉన్నారంటే ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో మేల్ క్యాండిడేట్స్ కోసం చెప్తున్నాను, 191,408 మంది ఈ యొక్క మేల్ క్యాండిడేట్స్ అనేది ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో క్వాలిఫై అవడం జరిగింది. సో ఇందులో నుంచి 48% అనేది తీస్తే కనుక మనము ఈవెంట్స్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు రావడం జరుగుతుంది. సో ఇందులో నుంచి 48% కాబట్టి 48% బదులు 100 రాసుకుంటాము. సో మొత్తంగా ఇక్కడ 91,703 మంది క్వాలిఫై అనేది అవడం జరిగింది. ఇది మొత్తం ఆల్ ఓవర్ తెలంగాణ మొత్తంలో వచ్చేసి ఇంతమంది క్వాలిఫై అయ్యారు. సో బై 10 మనకు 10 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కాబట్టి 10 డిస్ట్రిక్ట్స్ చేసినట్లయితే ఇందులో నుంచి ఎంతమంది అంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి 9,170 మంది మేల్ క్యాండిడేట్స్ అనేది క్వాలిఫై అవడం జరిగింది. సో అప్రాక్సిమేట్లీగా వేసుకున్నట్లయితే 9,200 మంది ఇంకా మనం అప్రాక్సిమేట్గా వేసుకుందాము ఇది క్వాలిఫై అయిన వాళ్ళు. సో ఫీమేల్ క్యాండిడేట్స్ని ఇంకా మనం చూసుకున్నట్లయితే ఫీమేల్స్ క్యాండిడేట్స్ మొత్తము ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు 37,817 మంది క్వాలిఫై అయ్యారు. ఇంటూ 80% అనేది వీరు ఈ యొక్క మన ఈవెంట్స్లో పీఈటీలో క్వాలిఫై అయ్యారు కాబట్టి బై 100 వేసినట్లయితే మనము ఎంతమంది ఈ యొక్క పీఈటీ ఫిజికల్ ఈవెంట్స్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళు వస్తారు కాబట్టి చేసినట్లయితే 30,253 మంది మొత్తం తెలంగాణలో క్వాలిఫై అయినటువంటి ఫీమేల్ క్యాండిడేట్స్ అనేది వస్తారు. సో ఈ 30,253 క్యాండిడేట్స్ బై 10 డిస్ట్రిక్ట్స్ చేసినట్లయితే మనకు ఎంతమంది ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఎంతమంది వస్తారంటే ఫీమేల్ క్యాండిడేట్స్ 3,100 మంది ఈ యొక్క ఫీమేల్స్ క్యాండిడేట్స్ అనేది మొత్తం మన యొక్క ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి రావడం జరుగుతుంది. సో టోటల్గా పురుషులు మరియు స్త్రీలు మేల్స్ మరియు ఫీమేల్స్ ఈవెంట్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు మొత్తం కూడా చూసుకున్నట్లయితే మనం 9,200 ప్లస్ 3,100. సో ఇది డిస్ట్రిక్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి 9,200 మంది మేల్స్ క్యాండిడేట్స్, అదేవిధంగా 3,100 మంది ఫీమేల్స్ క్యాండిడేట్స్ కనుక క్వాలిఫై అయింది అని అనుకుంటే మనం మొత్తంగా 12,300 మంది ఒక డిస్ట్రిక్ట్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు. సో ఈ 12,300 లేదా 12,500 ఈ యొక్క మధ్యలో అప్రాక్సిమేట్గా మనము చూసుకుంటాం.
సో ఇది మనకు కావాల్సింది 12,500 మంది ఇప్పుడు అప్రాక్సిమేట్లీగా మొత్తంగా ఈవెంట్స్ కి క్వాలిఫై అయ్యి ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళు అని గుర్తుపెట్టుకోవాల్సిన అంశం సో ఇక్కడ మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ నల్గొండ డిస్ట్రిక్ట్ లో మొత్తంగా డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ ఇన్ వన్ పోస్ట్ ఇన్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సో మొత్తంగా ఎంతమంది ఈ యొక్క నల్గొండలో ఒక పోస్ట్కి ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారనేది ఇక్కడ తెలుస్తుంది ఈవెంట్స్లో క్వాలిఫై అయిన మొత్తం అభ్యర్థులు ఎంతమంది మనకు వచ్చింది కదా ఇందాక 12,500 మంది ఈవెంట్స్లో క్వాలిఫై అవడం జరిగింది అదేవిధంగా డిస్టిక్లో ఉన్నటువంటి వేకెన్సీస్ ఎంత సో నల్గొండ డిస్టిక్లో ఉన్నటువంటి వేకెన్సీస్ ఎంత అంటే 1,015 అనేది నల్గొండ డిస్టిక్లో ఉంది కాబట్టి సో మొత్తంగా చేసినట్లయితే మనకు 12.13 సంథింగ్ ఇట్లా వస్తుంది కాబట్టి సో ఈ 13ని మనం తీసేసినట్లయితే కనుక ఒక 12 లేదా 13 వేసుకోండి సో ఈ 12కి కానీ 13 కానీ సో ఒక పోస్ట్కి వచ్చేసి 12 మంది లేదా 13 మంది అనేది ఈ యొక్క నల్గొండలో కాంపిటీషన్ అనేది ప్రజెంట్ ఉంది ఫ్రెండ్స్ సో 1:12 కానీ 1:13 కానీ ప్రజెంట్ నల్గొండలో కాంపిటీషన్ అనేది ఉంది సో కాబట్టి మీరు ఎలా చదవాలనేది మీరే డిసైడ్ చేసుకోండి ఇంకా 1:12 1:13 అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్లో ఇది చాలా తక్కువ అని మనము అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు చాలా కాంపిటీషన్ అనేది ఉంది కాబట్టి ఒక పోస్టుకి 100 మంది 50 మంది అలా ఉన్నటువంటి పోస్టులు కూడా చాలా ఉన్నాయి సో 1:12 అంటే చాలా తక్కువ ఫ్రెండ్స్ ఈ ఛాన్స్ అయితే మీకు మళ్ళీ రాదు కాబట్టి చాలా కష్టపడి చదవండి ఈజీగా జాబ్ అనేది రావడం జరుగుతుంది సో కష్టపడ్డ వాళ్ళకి ఎప్పటికైనా కూడా ఫలితం అనేది వస్తుంది కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి